లోపులు తయారు చేసి గాట్లకు దగ్గరగా భక్తులు తీసుకుపోయే పరిస్థితి తీసుకొస్తున్నాం. అదే మరి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళని మళ్ళా తీసుకెళ్ళి బస్ స్టాండ్లో తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ తీసుకెళ్ళి ఇమిడియట్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పోవాలంటే కల్పిస్తున్నాం. రేపు ఈరోజు నిన్న కూడా వాళ్ళు వచ్చే పిలిపించాను, రైస్ వాళ్ళకి పిలిపించాను. రేపు అన్ని మన పుష్కర నగర్లో అంతా కూడా భోజనం కూడా అరేంజ్ చేయమన్నాం. వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. మంచినీళ్ళు అదే మరి బట్టర్ మిల్క్ కూడా అవసరమైతే వేరే ప్రాంతాల నుంచి కూడా తెమ్మంటున్నారు. లారీల వారిగా తెమ్మని చెప్పి 7 సాచరీ సాచరీ ప్రకటన చేస్తారు. అవి కూడా మెండుగా సప్లై చేస్తాం. వీలైనంత వరకు ఒక మనుషులుగా ఒక ప్రభుత్వం ఏం చేయగలుగుతామో సర్వ ప్రయత్నాలు నేను చేస్తున్నా. ఇప్పుడు స్టాగరింగ్ కూడా చేస్తున్నాం. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంత సిస్టమేటిక్ చేస్తున్నా అంటే మీరు కూడా వర్కౌట్ చేసుకోవాలి. సర్వలెన్స్ కెమెరాస్ అన్ని 17 గంటల పెట్టాం. అక్కడ నుంచి రియల్ టైంలో ఎంత క్రౌడ్స్ వచ్చారో మాకు సమాచారం వస్తుంది. సెల్ టవర్స్లో ఆ టవర్కి వస్తానే ఎన్ని ఫోన్లు ఉంటాయని ఒక ఐడియా వస్తుంది. దానికి 1:2 వేసుకుంటే అంటే ఒక సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇంకొకరు కూడా ఉంటారు, భార్యాభర్త ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కువ అవుతారు. అదే మరి గంటలో ఒక ఎవ్రీ 1 అవర్కి 286 గంటల నుంచి యాప్స్ ఇచ్చి వాళ్ళ సమాచారం పంపించమన్నాను. ఈ సమాచారం తీసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తగ్గించి బస్సులు నేరుగా రద్దీ తక్కువ ఉండే ఘాటుకి పంపిస్తున్నాం. ఇలాంటి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు కూడా ఇవన్నీ కానీ హైలైట్ చేస్తే మీ టీవీ ఛానల్ పాపులర్ అవుతుంది, రెండోది ప్రజలకు మంచి జరుగుతుంది. దిగ్భ్రాంతి గురయ్యేలాగా జరిగింది. చాలా చాలా ఆ విజువల్స్ చూస్తుంటే మీడియాలో గుండె తరుక్కుపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. చూస్తుంటే వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి అల్లల్లాడటం చూస్తుంటే కనుక ఈ మాత్రం జనాన్ని చక్కగా ఆర్గనైజ్డ్గా వాళ్ళ స్నానపానాదులు జరిగేలాగా చేసేటటువంటి పరిస్థితి కూడా చేయలేని అసమర్థత ఈ రోజున మనందరం మన ప్రభుత్వం ఇది బాధ్యత వహించాల్సిన పరిస్థితి.